ఏం పేరేది? మార్కస్ అంకుల్. ఏం చేస్తావు? సౌండ్ ఇంజనీర్ అంకుల్. ఎవరికి? ట్రిల్లన్న మ్యూజిక్ బ్యాండ్. ఏం బ్యాండ్ రా ఇది? ఎన్నడ ఒక్క రూపాయల దాంట్లోకి వెళ్ళి నడు. సియా బ్రో, బాయ్. సియా బ్రో. నీ పేరేంది? శ్రీరామ్ అంకుల్. నువ్వేం చేస్తావు? మార్కసుల తమ్ముని అంకుల్. అన్నర్ రికమెండేషన్తో ట్రిల్లన్న దగ్గర మ్యూజిక్ నేర్చుకుందామని జాయిన్ అయ్యాను. మీరు క్రిస్టియన్లు కాదారా? కాదు అంకుల్. మరి ఆ మార్కస్ నీకు అన్నట్లయితే రా. మార్కసుల మామకి మా అక్కడ ఇచ్చిన అంకుల్. నడు. యోయో బాయ్ బ్రో. సియా బ్రో. ఎవర్రా ఈ ప్రాగారంతా? నువ్వేం చేస్తున్నావు? నీకేమన్నా అర్థమవుతున్నదా? టిల్లు గ్రాడ్యుయేషన్ కాగానే బాక్స్ వరే తాంటివి మమ్మల్ని లేక నేల తిరగకముందే వాడు మూతి మీద గుద్దితే ఏడ్చుకుంటే ఇంటికి వస్తుంది 50,000 బొక్క. బిజినెస్ చేస్తా బిజినెస్ చేస్తా అంటివి. ఇంటర్నెట్ సెంటర్ పెట్టిస్తే ఆడేవిడ పోలీసుల పిల్లల్ని తీసుకొచ్చి సెంటర్లో దిక్కుమారిన పనులన్నీ చేస్తే నా ఇజ్జతంతా పోయింది గల్లీలో. మీదికెళ్ళి 300,000 బొక్క. ఇప్పుడేమో యో 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 అనుకుంటా మ్యూజిక్ అంటున్నారు. నీకేమన్నా వచ్చారా? ఏమైంది? అరే ఏం చేస్తాడు? పైసలన్నీ మొలతాడు కట్టుకుని బుందలగడ్డ పట్టుకుపోతావు? నాకు అర్థం కాదు. మరి ముట్టుకోకరా నా పైసలు. నీ పైసలతో చేసుకో ఇవన్నీ. లేవు, ఒక్క రూపాయి లేదు నా దగ్గర. చెప్తున్నా నేను ఇవాళ కన్నవరాదనను పోషించు, లేకపోతే తీసుకుపోయి రోడ్డు మీద వదిలేసి చెప్తున్నా. రోజు రోజు గోడ మీద నుంచి మధ్యలో కిరికిరి పెట్టక నాకు చెప్తున్నా. డెలికేట్ మైండ్ నాది. అసలే టిల్లు, డాడీ అట్లా మాట్లాడే. అట్లా కాదు మమ్మీ, నా దోస్తులు ముంగడు నాతో అట్లా మాట్లాడితే నాకు ఎంత బాధ అనిపించాలి చెప్పు. అరే నాకున్న ఫాలోయింగ్ కి బబ్లన్న నన్ను యూత్ లీడర్ కింద కంటెస్ట్ చేయమంటుడు, కానీ అన్ని పక్కన పెట్టేసి మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న డెడికేషన్ అట్టుంటది మమ్మీ నాతో. అరే తౌఫిక్, ఎందుకురా అప్పిచ్చినోళ్ళే కనీసాలు ఫోన్ చేస్తున్నావు నాకు? లేడీస్ ఫంక్షన్ ఉంటే ఏం పాటలు కొడతారా? యూట్యూబ్ పోవాలా? 30 విక్టరీ వెంకటేష్ సాంగ్స్ అని కొట్టి అలా వస్తాయి, కొడతారు, సపోర్ట్ గా కూర్చుంటారు, తింటారు, వెళ్ళిపోతారు. పెట్టే రాధిక, ఎవరు ఫోటోలల్లా? తమ్ముడా? మంచిగా ఉన్నాడు, స్మార్ట్ గా. సరే సాబ్, నేను కలిపిలే నాకు ఎప్పుడు ఫోటోలో చూడలే. ఇప్పటిదాకా నేను మీ ఇంట్లో ఏదాసి పెట్టుకున్నాం. నేను సడన్ గా ఇంటి నిండా ఫోటోలే. అరే ఈడనే ఉన్నావా? చూసుకోలేను అసలు నిన్ను. ఏం సాలే సార్, తాగి పడిపోయినా? ఆయింది ఏం రాధిక, నాకు చెప్పకుండా మీ ఇద్దరు పార్టీ చేసుకున్నారా? ఏం సాలే సాబ్, లేవు లేవు లేవు, నాడు బయట పోదాం, నాడు నా బర్త్డే ఇవాళ. లేవు రాధిక, బాబు లేవు రాధిక. రాధిక రాధిక, తలుపుది, అక్కడ ఎవడో ఉన్నాడు. బాబు లేవు. ఏ బాబు, తలుపు తీ రాధిక. ఇది ఏం పంచాయతీ? తలుపు తీ. చెప్పటిల్లు, ఇక్కడ పెద్ద మనిషి ఉన్నాడు, వాడు దచ్చిపోయినా బతుకున్నా అర్థమైతే తలుపుది. టిల్లు, నువ్వు ఇలా అరుస్తావని? అరే అరవకపోతే ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలి నా శవాన్ని చూసి. రాధిక కాదు, ఇట్లా నా బర్త్డే ఉందని చెప్పి నా మీద ఏమైనా ప్రాంక్ లాగా ఏమైనా ప్లాన్ చేస్తున్నావు నువ్వు? అట్లాంటిది ఏమైనా ఉంటే చెప్పేసేయి, ఎందుకంటే నా మీద ఎవడైనా చిన్న జోక్ వేస్తేనే నేను హ్యాండిల్ చేయలేను. చాలా డెలికేట్ మైండ్ నాది. ఇట్లాంటిది అంటే చాలా కష్టమైపోతుంది. ప్లీజ్ ఓపెన్ ద డోర్. నువ్వు కామ్ గా ఉంటానంటేనే నేను తలుపుతీస్తా. నేను పోలీసులకు ఫోన్ చేసిన, పెట్టేసి రాధిక, గో టు హెల్.
చెల్లని లో చేసినందుకు నా చెప్పు తీసుకున్నాను నేను చల్ 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 కొట్టుకోవాలా.